ముందుగా వ్యూవర్స్ అందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను మా వారు చేసే వంట గురించి చెప్తాను మీకు. ఇది పన్నీర్ చూపించిందండి. పన్నీర్ ఇడ్లీ చేస్తానండి. పన్నీర్ ఇడ్లీ, ఇదేమో బచ్చల కూర, గోంగూర, రెండు ఆవాకుల దొరికింది, ఇవన్నీ చట్నీయేనండి. ఇవి వేసి చట్నీ చేస్తాను పన్నీర్లోకి. ఇది యోగట్టు, వడగట్టిన పెరుగు, ఇవన్నీ వేసి చట్నీ చేస్తానండి. ఈరోజు మా వారి టిఫిన్ అదేనండి. టిఫిన్ అంటే అదే, లంచ్ డిన్నర్ అన్నీ అవే. పన్నీర్ ఇడ్లీ, అది బచ్చల కూర, చట్నీ. ఇంతేనండి, చూపిస్తానండి. ఇప్పుడు అది వాటర్ బాయిల్డ్ పెట్టుకున్నానండి. వాటర్ బాయిల్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీకి ఇది కలుపుకుంటానండి. ఈ పన్నీర్ అండి, పన్నీర్లో ఇది శనగపిండండి. శనగపిండి, అది సైంధవలమ్మ సరిపోతుంది. ఇది వేసి మిక్స్ చేసుకుంటానండి. మిక్స్ చేసి ఇడ్లీలు పెట్టుకుంటాను. ఆ వాటర్ బాయిల్డ్ అయినాక దీనిలో ఆ బచ్చల కూర వేసి తీసేస్తానండి. అది కొంచెం మెత్తగా అవటానికి కాకంతే. అదేం ఉడకబెట్టడం ఏం లేదు. అది ఉడకబెట్టే అన్నీ పోతాయి అంటారండి. ఇట్లా చేస్తే ఏం పోవండి. దానిలో దాంట్లోనే ఏమంటారు, విటమిన్స్ అవి అవన్నీ దానిలో దాంట్లోనే ఉంటాయంటండి. స్టీమ్ చేసినా ఇట్లా నీళ్ళల్లో వేసి తీసినా ఏం కాదంటండి. అయితే ఒక వ్యూవరు నా పళ్ళ గురించి అడిగారండి. నా పళ్ళు అట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి కరెక్ట్. నేనేమి ముఖం మేకప్లు అవి వేసుకుని ఉన్నది ఉన్నట్టుగానే కనిపిస్తున్నాను. అవన్నీ చేపించుకోవటం అట్లా లేదు. నేను ఇట్లా ఉన్నాను కాబట్టే ఎవరన్నా ఇట్లాంటి ఆరోగ్యకరమైన ఏమన్నా చేసుకోగలుగుతారేమో అని చెప్పటమే కానీ ఇప్పుడు నేను తయారయ్యి చెప్పటం అట్లా కాదండి. నా గురించి చెప్పటం కాదు, ఎవరన్నా తెలుసుకుని నేను చేసుకునేదే చూసి నేర్చుకుంటే కావాలంటే ఆ రెసిపీ తీసుకుంటారు, నచ్చితే చేసుకుంటారు అని చెప్పటమేనండి. అంతేగాని నేనేమి వాళ్ళకి ప్రమోట్ చేయటం అట్లేం లేదండి. నేను పళ్ళు క్లీన్ చేపించుకుని నేను మేకప్ వేసుకుని అట్లా అంటే నేను అంటున్నానని నేనేం బాధ ఫీల్ అయ్యి చెప్పట్లేదు ఈ మాట. ఒకవేళ వాళ్ళు ఏమన్నా దానికి రెసిపీ చెప్పండి నేను చేసుకోగలిగితే, అది కూడా నాకు ఇంట్లో సాధ్యమయ్యి నేను చేసుకోగలిగితే నాకు కుదిరితే చేసుకుంటాను. ఎవరు అన్నారు కొంచెం క్లీన్ చేపించుకోండి అన్నారు, అట్లాంటిది పర్లేదు క్లీన్ చేపించుకోవచ్చు. అలా అవన్నీ మనకు మనం చేసుకునే కానీ అట్లా ఉన్నాయి అంటే అట్లా ఉన్నాయి కరెక్టే. మీరు నా పళ్ళ గురించి చూసుకుంటే అట్లాంటివి ఏం చూడక్కర్లేదండి. మీరు చూస్తే మీకు కావాలి అనుకుంటే మీ ఆరోగ్యం లేకపోతే మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అంటేనే కానీ నా గురించి నేను చూడవలసినంత వీడియోస్ కాదండి. నేనేమి బ్యూటీ పార్లర్కి వెళ్ళి నడపట్లేదు, నేనేమి డైటీషియన్ని కాదు. కాకపోతే నాకు చేసింది నేను చేయగలిగింది, మీకేమన్నా ఉపయోగపడితే తీసుకుంటారు అంతవరకే నేను చెప్పింది. ఇది వాటర్ బాయిల్ అయిందని చూద్దామండి. అవ్వలేదు ఇంకా, అది టైం తీసుకుంటుంది. ఈరోజు కూడా కార్బోహైడ్రేట్స్ అన్ని లోనే ఉన్నాయి చూసుకున్నానండి. బచ్చల కూర మంచిది అంటారు అందుకని బచ్చల కూర సెలెక్ట్ చేసుకున్నాను. యోగట్లో ప్రోటీన్ కోసం యోగట్టు, కార్బోహైడ్రేట్స్ లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని ఇది తీసుకున్నానండి. కార్బోహైడ్రేట్స్ వడగట్టిన పెరుగులో జీరో ఉంటాయండి. అట్లా అని అవన్నీ చూసుకుని దానికి తగినట్టుగా తీసుకున్నానండి. టేస్ట్ కోసం ఇది కొంచెం క్యారెట్ వేస్తానండి. క్యారెట్ టేస్ట్ కోసం కాదు, వీటిలో కూడా లెక్క పెట్టి క్యాప్సికం, కొత్తిమీర, ఇవన్నీ చెప్పులు ఇస్తా తల్లి ఇంట్లో ఉన్నాయి ఇస్తా. ఇదన్నీ కలిపి ఇడ్లీ చేసుకుంటానండి. మీరు మాట్లాడలేదు ఏంటండి ఈరోజు? మాట్లాడదలుసుకోలేదు. ఎందుకని? దీనికి ఏది మాట్లాడినా నీకు నచ్చదు, వ్యూవర్స్కి నచ్చదు. ఎందుకట్లా? ఏమో నాకు నీరసం వస్తుంది అంటే అమ్మ నేను ఇస్తా ఉండుతాను. ఇడ్లీ పెట్టుకుంటా అండి, ఇడ్లీకి ప్లేట్.
దీనికి ఆయిల్ రాయటం తడిపి ఏమవుతుంది, ఇది పన్నీరే కాబట్టి దీంట్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది, నెయ్యిలాగా ఉంటుంది. ఇట్లా ఇది శనగపిండి కూడా ఎందుకు వేసానంటే అది కూడా కార్బోహైడ్రేట్స్ లెక్క, నేను వేసిన దానికి కార్బోహైడ్రేట్స్ కౌంట్ చేసుకున్నానండి. శనగపిండి కొంచెం పన్నీరు విడివిడిగా అయిపోతుందని గుజ్జు అది కలవటానికని వేసానండి. నేను అడిగింది మీరు అని చెప్పండి అండి. ఏమండి నిన్న తిన్నది ఎట్లా ఉందో చెప్పలేదు మీరు. నిన్న డ్రెస్ నిన్న తిన్న ఫుడ్ ఎట్లా ఉందో చెప్తానన్నారుగా. బాగుంది, చాలా బాగుంది. ఏంటిది? అదే గుమ్మడికాయ పప్పు లేని పప్పుచారు. గుమ్మడికాయ దాంతో గుమ్మడికాయని తీపి గుమ్మడికాయని పప్పులాగా యూజ్ చేసుకుని దాంట్లో క్యాలిఫ్లవర్ ఉండి బీన్స్ వేసి చేసేది చాలా బాగుంది. పన్నీర్ ఫ్రై, పన్నీర్ ఫ్రై అంచుకోవడానికి బాగుంది అండి. కొంచెం పన్నీర్ కొంచెం సప్పలాగా అనిపించింది కానీ కొంచెం లైట్. దాంతో పెట్టుకుని తినాలండి. నేను అమ్మా ఏంటి తల్లి, నీకు వస్తా తల్లి, నువ్వు బిగ్ అయ్యావు, చెప్పులు వేసుకోవటం వచ్చు నీకు, వేసుకో. నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టినట్టుంటే క్షమించండి, నేనేమి కావాలని అంటలేదు. ఇది మీకు కావాలి, మీరేమన్నా చూసి చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదు అంటే అది అది నా బలవంతం అట్లా అని కాదు, చూడమని నేనేం చెప్పను. నేను చేసేది నా గురించి కాదు, నా గురించి చూడమని మీకు చెప్పట్లేదు. నేను చేసే రెసిపీస్ మీకు ఏమైనా నచ్చితే, నేను చెప్పే మాటలు కానీ ఏవైనా మీకు నచ్చితే ఆవి తల్లి వేస్తారా, కూర్చో, వేస్తా కూర్చో. ఒక్కదాని ఎందుకు వెళ్ళావు ఇంట్లోకి, కూర్చో, వస్తున్నా కూర్చో. ఇదిగో నాయనమ్మ ఇడ్లీ వేస్తుంది, ఇడ్లీ అడిగావుగా, తింటావా తింటావా, చెప్పులేసుకుని తినకూడదే. చెప్పులేసుకుని ఇడ్లీ తింటారా ఎవరన్నా, నువ్వు చెప్పు. వాటర్ బాయిల్ సరిపోతాయిలే, ఆకేగా ఉండి అల్లరి చేయొద్దు. ఇవి రెండు ఆవాకులు దొరికినాయండి మా చెట్టున. ఇదేం పులుపు కోసం గోంగూర కోస్తున్నారండి, ఇది కూడా ఆ కుండీలో చెట్లు. ఇదేం పచ్చల కూరండి. ఈ నీళ్ళలో పచ్చిమిరపకాయలు వేస్తానండి. నీళ్ళు అయిపోయినాయి, ఇడ్లీకి పెడుతున్నాను. ఇడ్లీ ప్లేటు చేస్తా తల్లి, ఒక్క నిమిషం ఉంది. ఏం లేదు తల్లి, ఆ ఇడ్లీ ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు నేను చట్నీ చేసుకొస్తాను ఇంట్లోకి వెళ్ళి. చట్నీలోకి కొంచెం జీలకర్ర, ఎల్లిగడ్డ అండి. కొంచెం సైంధవులం, ఈ ఆకేస్తానండి.
ఎత్తుకుంటా తల్లి. కొంచెం అది ఉడుకుతూ ఉంటుందండి, నేను ఇది మిక్సీ చేసుకుని వస్తాను. దీంట్లో యోగర్ట్ ఒక్కటే కలుపుతాను ఇది నలిగిన తర్వాత. ఇప్పుడే వస్తుంది, మిక్సీ చేసుకుని వస్తాను. వేసుకున్నావు పాపాయ్? రా నాని, మిక్సీ చేసుకొస్తాను కాబట్టి ఇప్పుడు ఒక ఈ టైం వేస్ట్ కాకుండా నేను చిన్న పని చేస్తాను. నాని కొన్ని చిన్న చిన్న ఇంట్లోనే పెట్టుకుంటాను. ఇవి ఈ పెట్టుకునే కాయలు కారం కాయలు, యాక్చువల్గా ఇవి కారం కాయలు, కుండీల్లోనే పెట్టుకుంటుంది కారం కాయలు. ఇవన్నీ బయట దొరికే కారం ఉండట్లేదు. ఈ లైటింగ్ పడి అంత కనపట్లేదు. కారం కాయలు ఇట్లాంటివి ఒక 7 చెట్లు ఉన్నాయి. ఈ టమాటా చెట్టు, ఇది బచ్చల చెట్టు, ఇంకా ఇది వచ్చేసి అరటి చెట్టు. ఎప్పుడన్నా అరిటాకులు కావాలంటే 2-3 ఉన్నాయి, కానీ ఇదే కొంచెం వాటికంటే పెద్దగా ఉన్నది. ఇప్పుడు మీకు కొంచెం మిగతా చెట్లు కూడా చూపిస్తాను. తన కుండీల్లో పెంచుకుంటుంది, ఆ పెంచుకునే వాటిని ఒక్కొక్కటిగా చూపిస్తాను. నేను నీకు ఎందుకు రాదు వచ్చు, నువ్వు గుడ్ గర్ల్, నీకు ఎందుకు రాదు రా అడవి కాకర. రోజు లైటింగ్ పడుతున్నాను చూపిస్తున్నా, కానీ వచ్చు తల్లి మళ్ళీ చూపిస్తున్నాను. అడవి కాకర చిన్నగా ఉంటుంది, కాకర ఇంత ఇంకొంచెం పెరుగుతుంది అంతే. ఇది అడవి కాకరకాయ. ఇది లైటింగ్ వల్ల అంత కనపట్టలేదు. అడవి కాకరకాయ. ఇది ఇంకొక బచ్చల చెట్టు. ఇది పచ్చిమిరపకాయలు ఇక్కడ కూడా. రా రా తల్లి. గోంగూర ఇక్కడ వరుసనే కంటిన్యూగా. నేనేస్తారా రా తల్లి రా. ఇక్కడ ఆకాశ్ మిర్చి అని బాగా మిర్చి చాలా కారం ఉంటుంది. చట్నీ అయిపోయింది. వస్తున్నా. ఈ ఆకాశ్ మిర్చి అని ఈ కాయలు ఇక్కడ ఉన్నాయి. గోంగూర ఇది కంటిన్యూగా. ఇవి కారం మిర్చి చెట్లు ఉన్నాయి, కొన్ని కాయని ఉన్నాయి. ఇక్కడ మిర్చి మళ్ళీ ఇక్కడ ఇవన్నీ కూడా కారం కాయలు, నాటుకాయలు. ఇక్కడ ఒక చేంతమ్మ చెట్టు పెట్టింది, దాన్ని ఇక్కడ కాయలు కాపీయాలని. ఆ చట్నీ అయిపోయిందంట, అక్కడ తీసుకెళ్తాను. నన్ను పోనీరా రే. అయ్యో చట్నీ చేసుకొచ్చింది, మన రాలేము. చెప్పులేమని గొడవ చేస్తుంది. చట్నీ కలర్ అయితే సూపర్గా ఉంది, కానీ లైటింగ్ నాకు కెమెరా ఎట్లా తీయాలి ఏంటో నాకు తెలియదు, ఎడిటింగ్ తెలియదు. ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. పట్టుకున్నా చూపిస్తా. దీంట్లో ఎంత కలర్ ఉందో అంత కలర్ కనపట్టలేదు అనిపిస్తుంది నాకు. ఇది నాని చేసుకొచ్చిన చట్నీ. చట్నీ అయిపోయిందండి. తల్లి చట్నీ తింటావా? టైం పడుతుందండి. వేసుకో, తీస్తాలే. మాట్లాడండి. వ్యూవర్స్ కూడా తెలియాలి కదా, నేను మాట్లాడిపోతే ఏం జరుగుతుంది అని తెలిస్తే నీకు తెలుసు. నేను నన్ను మాట్లాడితే ఉల్టపల్ట మాట్లాడతావు. వ్యూవర్స్ కూడా తెలవాలని. కొంతమంది ఏమంటున్నారంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, డామినేట్ చేస్తున్నావు అంటున్నారు. అసలు మాట్లాడరావు నానికి, దాన్ని ఏదో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దామని నేను చేస్తుంటే నాని కూడా. నేను నీరసంగా ఉందంటే మాట్లాడకుండా ఏదో ఉల్టపల్ట మాట్లాడుతుంది.
కాదండి, నీరసం అంటే 3 రోజుల నుంచి ఇట్లా ఉన్నారు కదా డైట్ లో, అమ్మా అందుకని నీరసం. అమ్మా ఏమంటావు తల్లి? నీరసం అనిపిస్తుంది. ఏమి ఏం కాదు. ఏమంటావు బంగారం? చట్నీ 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 వండుతా అమ్మా. వండు తల్లి, వండమ్మా. చెప్తాను. ఇడ్లీ అయిపోయిందండి, తీస్తా. కొంచెం ఆరాలండి, ఆరితే కొంచెం గట్టిగా అవుతుంది, వేడి మీద అట్లా వస్తుంది. 2 మినిట్స్ ఆరితే బాగుంటుంది. ఈ ఇడ్లీ మీకు నచ్చితే మీరు తిని చేసుకుని తిని చూసి నాకు రెసిపీ గురించి చెప్తారని అనుకుంటున్నాను. వ్యూవర్స్ అందరికీ ఆయన చెప్పినట్టు నేను తక్కువ మాట్లాడతాను. తింటారండి? తింటారు. పెట్టమంటారా? ఫస్ట్ నో దీని. నేను మాట్లాడిపోతే వీడియో ఎట్లా ఉంటుందో ప్రాక్టికల్గా తెలవాలని ఇవాళ నేను మాట్లాడలేదు. మాట్లాడితే మాట్లాడాను అంటది, లేకపోతే మాట్లాడలేదు అంటది. నాని వర్షన్ ఇట్లాగే ఉంటుంది. ఇంట్లో కూడా జీవితంలో కూడా ఉంది, ఇంట్లో కాదు జీవితంలో కూడా ఉంది. వ్యూవర్స్లో కొంతమంది కూడా నేను డామినేట్ చేస్తున్నానని, నేను రెస్పెక్ట్ చేయట్లేదని పని మాట్లాడుతున్నారు. నన్ను మెచ్చుకోమని కాదు, కానీ విషయం అర్థం కావాలని ఇవాళ సైలెంట్గా ఉన్నాను. నేను మాట్లాడిపోతే వీడియో అంతా ఎంటీగానే వస్తుందన్న సంగతి మీకు కూడా తెలిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. చెప్పాల్సిన విషయం కూడా చెప్పదు అని నా భావన. నోట్లో కూడా 23 నిమిషాలు పెట్టుకుంటుంది. నోట్లో పెట్టుకునేది కూడా బాగుందండి. బాగుంటే బాగుంది, ఏమన్నా నేను ఏమన్నాను కానీ నాకైతే నీరసంగా ఉంది. దీని గురించి ఈ డైట్ నాని ప్రిపేర్ చేసిన డైట్ గురించి ఒక విషయం చెప్పాలి. ఒక ప్లస్ పాయింట్, ఒక మైనస్ పాయింట్ ఉంది. మైనస్ ఏంటంటే ఈరోజు చాలా నీరసంగా ఉంది. రెండోది ప్లస్ పాయింట్ ఏంటంటే నిన్న మార్నింగు నిన్న ఈవినింగ్ షుగర్ ట్యాబ్లెట్లు బంద్ చేశాను. బంద్ చేసి ఇవాళ మార్నింగ్ షుగర్ చెక్ చేస్తే ఫాస్టింగ్ 103 ఉంది. అంటే సక్సెస్ఫుల్గా ఈ ఫుడ్డు నా బాడీకి సెట్ అవుతుందని అర్థం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే నాని ఏం మాట్లాడలేదు, ఖాళీగా పెట్టలేను కాబట్టి క్లోజ్ చేస్తున్నాను.